నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని స్థానిక హోలీ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరంలో మూడవ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగేంద్రబాబు ఆధ్వర్యంలో పేదలకు వితంతువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, మండల సొసైటీ అధ్యక్షులు గుంటపల్లి వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయగిరి వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, మండల సొసైటీ అధ్యక్షులు గుంటపల్లి వీరాంజనేయులు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా మనమందరం ఈ ప్రార్థన మందిరంలో ప్రభువు కృపకు పాత్రులమవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక ముందు కూడా ఇలాంటి వారోత్సవాల్లో అందరం పాల్గొని కలిసిమెలిసి అన్నదమ్ముల్లా దేవుని కార్యక్రమాలు నిర్వహించుకుని దేవుని అనుగ్రహం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ఉందాలిపు తిరుపతి నాయుడు, వైసీపీ నాయకులు బొడ్డు వెంకటేశ్వరరెడ్డి, మాగంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేను నడవకుండా ఇంకొకరికి చెప్పటం సంస్కారం కాదు. ఆ క్రమంలో వ్యక్తి తన మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మనకు సంస్కారం చేసినటువంటి గురువులు, ఆ తరువాయి ఎవరి వృత్తులను బట్టి, ఎవరి సాంప్రదాయ వాళ్ళ సిద్ధులను బట్టి వాళ్ళందరికీ కూడా మనం పిలిచేటువంటి దేవుళ్ళు అయితేనేమి, మన తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఈ సంక్రాంతి పరంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఆశీర్వాదం కావాలని కూడా కోరుకుంటున్నాను. ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది, అలాగే ప్రతి బిడ్డకు వాళ్ళ ఆశీస్సులు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా, పరమపదించి ఉన్నా కూడా వాళ్ళ చల్లని చూపు బిడ్డలైనటువంటి మనం మన మీద ఉండాలి. సో చాలా చక్కటి గీతంతో ఇక్కడికి వచ్చిన వెంటనే ఆత్మదేవుని ఆరాధన అని చెప్పి హృదయాన్ని కూడా పులకించిపోయేటట్లుగా ఆయన మాకు ఆలపించి వినిపించాడు. చూస్తుంటే దేవుని సన్నిధిలో మేము కూడా కొద్దిసేపు ప్రార్థనలో లీనమైపోయినందుకు ఈ శుభ దినాన మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ ప్రార్థన మందిరం కోసం సోదరుడు ఒక విన్నపాన్ని వినిపించాడు అని ఇక్కడ కోరుకున్న సందర్భంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ప్రార్థనా మందిరం, నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఆ ముందు రాసినటువంటి వచనాన్ని చదివాను, నేను ఈ మందిరాన్ని మహిమతో నింపుదును అని చెప్పి భగవంతుని యొక్క సన్నిధిలో ఇక్కడ చేరి ప్రార్థన చేసుకునేటువంటి ఈ యొక్క ప్రార్థనా మందిరం 3 సంవత్సరాలు పూర్తయింది. మరి 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరింత ప్రేమతో నిండి ఈ యొక్క ప్రార్థనా మందిరం ఎప్పుడు కూడా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.